మహబూబాబాద్ జిల్లాలో రాజోలు గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని స్థానిక సర్పంచ్ షేక్ మస్తాన్ సూపర్ టీవీతో అన్నారు. సందర్భంగా మాట్లాడుతూ 30 రోజుల గ్రామ ప్రణాళికలో భాగంగా హరితహారంలో మొక్కలు నాటామని, డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, మురికి కాలువలు శుభ్రం చేయుట తదితర పనులు చురుగ్గా సాగుతున్నాయని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని, గ్రామ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి గ్రామ అభివృద్ధికి పాటుపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ అనూష హర్షవర్ధన్లు పాల్గొన్నారు. నా పేరు షేక్ మస్తాన్, రాజోలు గ్రామ సర్పంచిని, కొరియ మండలం, మహబూబాబాద్ జిల్లా. నేను జనవరి 20వ తారీఖు ఎన్నికయ్యాను. ఫిబ్రవరి 2వ తారీఖు ప్రమాణ స్వీకారం తీసుకొని సర్పంచిగా ప్రమాణ స్వీకారం చేశాను. ఆ తర్వాత మా గ్రామంలో 10 మంది వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ గారు, 3 కోఆఫరెన్స్ సభ్యులు గ్రామాన్ని ముందుకోసం నడిపిస్తున్నాం. అదేవిధంగా నేను సర్పంచ్ ఎన్నికైనప్పటి నుండి గ్రామంలో చాలా సమస్యలు ఉండే, ఆ సమస్యలను కూడా మొత్తం ఏది రేట్లు మెయిన్ ప్రాబ్లం ఉండేది అది కూడా క్లియర్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కొన్ని చీరపు మార్పులు చేసి మంచిగా తీసుకొచ్చడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారంగా తీసుకున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా మన గ్రామంలో కొన్ని మండలంలోనే మనకు చాలా అభివృద్ధి, అన్ని గ్రామాల కంటే రాజుల గ్రామే అభివృద్ధి జరిగింది అధికారులు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాజుల గ్రామంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా ఆడపిల్లలు బతుకమ్మ ఆడుతున్నప్పుడు చాలా ఇబ్బంది పడలేదు మా దగ్గర, అలాంటి లేకుండా ఈరోజు బతుకమ్మ ఘాట్ కూడా నిర్మించడం జరిగింది. అట్టి బతుకమ్మ ఘాట్కు ఆడవాళ్ళ నుంచి కూడా మాకు మంచి స్పందన కూడా లభించింది, వాళ్ళు కూడా మాకు మంచిగా స్పందించారు. అదేవిధంగా 30 రోజుల ప్రణాళికలో చెట్లు చెదారం మొత్తం రోడ్లు వీళ్ళన్నీ కూడా బాగోయడం జరిగింది. అదేవిధంగా రాజుల గ్రామంలో ముఖ్యంగా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డు, నర్సరీ, ఈ 3 కూడా ప్రభుత్వం నుంచి స్థల సేకరణ చేయించుకొని అటు స్థలంలో కూడా మేము అన్ని తెగులు కట్టింగ్ మొరం వీళ్ళన్నీ పోసి లేవలకి వెళ్ళడం జరిగింది. నర్సరీకి మొత్తం మన ఫినిషింగ్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా మన మంచినీళ్ళ వారి రోడ్డు దగ్గర ఉన్న వారికి గతంలో ఎప్పుడూ లేకుండా ఆడపిల్లలు మొత్తం కూడా మా ఊరు ఆడవాళ్ళు మొత్తం కూడా ఇప్పుడు బిందె పట్టుకొని పోయి బకెట్ పట్టుకొని పోయి ఇబ్బంది పడి నేను తెచ్చుకునే వాళ్ళు, అలాంటిది లేకుండా కూడా వాళ్ళ సమస్యను గుర్తించి మేము 1 SP మోటార్ కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇవ్వడం జరిగింది. దాని నుంచి కూడా మాకు మంచి స్పందన ఉంది. అదేవిధంగా మన మొక్కలు 600 మొక్కలు కూడా నాటడం జరిగింది. అట్లే నేను రోజు వారానికి రోజు నీళ్ళు కూడా పోయడం జరుగుతుంది. అట్లే ఫ్రీ కాస్ట్ కూడా కట్టడం అనేది జరిగింది. అదేవిధంగా మన కార్యక్రమాలు జరిగిన కార్యక్రమాలు కూడా మేము కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మొరం ఫినిషింగ్ వేయడం జరిగింది, ఈ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్లలో ఈ సంవత్సరం వర్షాలు బాగుపడుతున్న తర్వాత వర్షాలు రాజోలు గ్రామ ఉప సర్పంచ్. నేను మా సర్పంచ్ గారి పనుల్లో అన్నింటిలో కీలకంగా భాగస్వామ్యం అవుతూ వారి సహాయ సహకారాలతోటి ఈ గ్రామాన్ని అన్ని విధాలా మేము అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నాం. మా సర్పంచ్ గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్క కానీ 30 రోజుల ప్రణాళిక కానీ, బతుకమ్మ పండుగ సంబరాల్లో కానీ, ముత్యాలమ్మ పండుగ సంబరాల్లో కానీ, ఇప్పుడు ఈ శ్మశాన వాటిక, డంపింగ్ అండ్ అన్నింటిలో ముందు వరుసలో తీసుకెళ్తాం. తప్పకుండా మా సర్పంచ్ గారు ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేయడానికి మేము తోడ్పడతానని